ఇప్పుడంతా దసరా సందడే. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంబరానంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు ఈ తెల్లవారుఝాము నుంచే భక్తులు క్యూ కట్టారు. రాంచీ, ఢిల్లీ, ముంబై, కోల్కతా, అయోధ్యల్లో ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతూ దేశవ్యాప్తంగా దసరా సందడి నెలకొంది. దసరా రోజు అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీరాముడు రావణుడిపై చేసిన యుద్ధంలో విజయం సాధించాడని విజయదశమి పండుగ జరుపుకుంటారు. రాముడు విజయదశమి నాడే అపరాజితాదేవిని పూజించి రావణుణ్ణి సంహరించాడు. దీంతో చెడుపై మంచి విజయానికి చిహ్నంగా కూడా ఈ రోజుని సూచిస్తారు. ఇవాళ రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టి బొమ్మలను దహనం చేస్తారు. ఈ ముగ్గురి దిష్టి బొమ్మలను దహనం చేయడం అధర్మం, అహంకారం, చెడులకు ముగింపునకు చిహ్నంగా పరిగణిస్తారు.